అన్నట్టుగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యత కనబరుస్తున్నారు అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాలలోని జార్జియా నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ సొంతం చేసుకున్నారు దీంతో పాటు మరో ఐదు స్వింగ్ స్టేట్స్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు అటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కూడా గట్టిగానే పోటీనిస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ట్రంప్ రెండు వందల నలభై ఏడు ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ రెండు వందల పది ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు కాలిఫోర్నియా ఒరెగాన్ వాషింగ్టన్ న్యూ మెక్సికో వర్జీనియా ఇల్లినోయి న్యూజెర్సీ మేరీలాండ్ వెర్మాంట్ న్యూయార్క్ కనెక్టికట్ డెలావెర్ మసాచ్యూసెట్స్ రోడ్ ఐలాండ్ కొలరాడో హవాయి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సొంతం చేసుకున్నారు అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియా రిపబ్లికన్ల వశమైంది రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రాట్లకు పదహారు ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది అటు పెన్సిల్వేనియాలో తొలుత హారిస్ జోరు కనబడగా ప్రస్తుతం ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చేరువవుతుండటంతో రిపబ్లికన్లలో విజయోత్సాహం మొదలైంది పలుచోట్ల ట్రంప్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు ఇదే సమయంలో కమలా హారిస్ మాత్రం ఎలక్షన్ నైట్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు